లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత భీమ్లా నాయక్ అనే సినిమా చేయడం జరిగింది. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాలతో వరుసగా సక్సెస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు అనే భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. దీనికి విభిన్న కథా చిత్రాల దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. సమ్మర్లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే 2 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఓ భారీ చిత్రం చేయనున్నట్టుగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని రామ్ తాళ్ళూరి నిర్మించనున్నారు. అయితే ఈ ప్రకటన అయితే వచ్చింది, కానీ అప్పటి నుంచి ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. దీంతో అసలు ఈ ప్రాజెక్టు ఉందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఒకానొక దశలో ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయిందని ప్రచారం కూడా జరిగింది. అయితే పోస్టర్ పుట్టినరోజు సందర్భంగా రామ్ తాళ్ళూరి సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి అఖిల్తో ఏజెంట్ అనే భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత పవన్ సురేందర్ రెడ్డి కాంబోలో మూవీ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఈ వార్త పవర్ స్టార్ అభిమానులను ఆనందపరిచిందని చెప్పాలి. ఈ భారీ చిత్రానికి ప్రముఖ రచయిత వక్కంతం వంశీ స్క్రిప్ట్ అందించారు. మరి పవర్ స్టార్ సురేందర్ రెడ్డి కలిసి సెన్సేషన్ క్రియేట్ చేస్తారేమో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.